అంటే ఇప్పుడు నార్మల్ మన మూవీస్ తో కంపేర్ చేసుకుంటే అది చాలా డిఫరెంట్, అంటే చాలా డిఫరెంట్ ఉంది. సో 600 కోట్లు పెట్టారంటే ఆ మాత్రం అవుట్పుట్ రావాల్సిందే. సో చాలా బాగా అనిపించింది. ఇన్ఫాక్ట్ నేను 2-3 సార్లు చూసినాలే, అంటే అంటాడు కదా కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదని. సో ఆ రేంజ్లో అనిపించింది. సో చాలాసేపు చూసిన తర్వాత అరే ఇది కదా ఇలా అనిపించింది. సో కమల్ సార్ లుక్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారి లుక్ కావచ్చు, ప్రతి ఒక్కరి లుక్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అన్న. సో అన్న డబ్బింగ్ సెట్ కాలేదు, పెట్టుకున్నది విగ్ అంటుండ్రు. కానీ నా కొడుకులకు నేను ఒకటే చెప్తున్నాను అన్న, మన టాలీవుడ్ నుంచి ఒక యాక్టర్ హాలీవుడ్ రేంజ్కి ఎదుగుతున్నాడు అంటే కొంచెం సపోర్ట్ చేయండి, కానీ కావాలని తొక్కకండి అన్న. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా, ఆల్ ద వెరీ బెస్ట్ అన్న ప్రభాస్ అన్నకి. దీపిక పడుకునే సెట్ కాలేదు. దీపిక పడుకున్నా పడుకోలేదు అచ్చి సార్ ఏమన్నా దీపిక పడుకునేనా? ఓకే సెట్ కాలేదు అన్న, సెట్ కాలేదని కాదన్న, బాగానే ఉంటుంది. సో అమితాబ్ బచ్చన్ లుక్ పెద్ద లెంత్ ఏం లేదు అన్న, లెంత్ ఉన్నా లెంత్ లేకున్నా అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అన్న. బాలీవుడ్ మొత్తం ఆయన కోసం చూస్తారు, టాలీవుడ్ మొత్తం అన్న అన్న కోసం చూస్తారు, అండ్ కమల్ హాసన్ కోసం వేరే టాలీవుడ్లు మాలీవుడ్లు చూస్తాయి. సో ప్రతి ఒక్కరిని చాలా బాగా తీసుకున్నారు. సో 2000 కోట్లు కొడుతుంది పక్క. నాగాజ్పిన్ రాజమౌళి రేంజ్ వెళ్ళినట్టు అంటే 2 సినిమాలకే రాజమౌళి, 2 సినిమాలకే ప్రభాస్ అంటే చెప్పలేం గాన. సో వెయిట్ చేసి చూడాలనా. ప్రభాస్ను భయపడి బన్నీ వెనక్కి వెళ్ళాడా అన్న? ఎవరు అన్న ఎవరిని ఎవరితోటి ఎవరు భయపడి అసలు వెనక్కి వెళ్ళరన్న? ఎందుకంటే వాళ్ళ వల్ల పనులు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు తప్ప, ఇప్పుడు ముందొచ్చింది దేవరా, పోస్ట్పోన్ ముందుకైంది అంటే వేరే సినిమాలను భయపడడానికి కాదనా, అంటే ముందుగా అయిపోయింది కాబట్టి ముందుగా రిలీజ్ చేసుకుంటున్నాను అంతే. అంతేగాని ఎవరిని చూసి ఎవరు భయపడారనా? థ్యాంక్ యూ.